ఏపీ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్ సంబంధించి గుడ్ న్యూస్ అండి. సో చాలామంది స్టూడెంట్స్ ఈ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఏంటి అంటే థియరీ ఎగ్జామ్ సంబంధించి ఎగ్జామ్ హాల్ టికెట్ ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు. సో మీరు మీ కాలేజ్ నుంచి కాకుండా డైరెక్ట్గా వెబ్సైట్ నుంచి మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, సెకండ్ ఇయర్ వాళ్ళు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. ఇది లేటెస్ట్ అప్డేట్ కాబట్టి మీ ఫ్రెండ్స్కి ఎక్కువ మంది తెలియకపోవచ్చు. సో ఈ వీడియోని వాళ్ళు కూడా షేర్ చేయండి, ఓకే, యూజ్ అవుతుంది. ఎస్, మనము ఈ హాల్ టికెట్ డౌన్లోడింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకునే ముందు ఈరోజు మనకున్న ఒక బెస్ట్ డీల్ చూద్దామండి. ఆన్లైన్లో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, బజాజ్ కంపెనీకి సంబంధించిన డ్రై ఐరన్ బాక్స్ అనమాట. ఇది యాక్చువల్గా రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి 1400 రూపీస్ అయితే మనకి ఈరోజు 1 రూపీ తక్కువ 600 రూపీస్కి వచ్చేస్తుంది విత్ 57% డిస్కౌంట్ అనమాట. సో మీరు ఒకవేళ ఐరన్ బాక్స్ కోసం ట్రై చేస్తుంటే కనుక ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. సో వెంటనే పర్చేజ్ అయితే చేసుకోండి, మళ్ళీ రేట్ అయితే ఇంక్రీస్ అవుతా రేట్ ఇంక్రీస్ అవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. అలాగే మీకు ఇలాంటి డిస్కౌంట్స్ అప్డేట్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ మీరు జాయిన్ అవ్వచ్చు. చూడండి ఇక్కడ. సో ఇది ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ చూడండి, డౌన్లోడ్ థియరీ హాల్ టికెట్ March 2023 ఒక లింక్ అయితే ఇచ్చారు కదా, కొత్తగా ఇది వచ్చింది అనమాట. ఈరోజు మనకు వచ్చింది. జస్ట్ మీరు ఆ లింక్ క్లిక్ చేసుకుంటే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. చూడండి ఇక్కడ, ఐపీఈ March 2023 ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ థియరీ ఎగ్జామ్ హాల్ టికెట్. ఓకే, సో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయితే కనుక ఇక్కడ ఈ కాలంలో ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఈ కాలంలో మీ 10th క్లాస్ హాల్ టికెట్ కానీ లేకపోతే ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ కానీ, ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ మీకు తెలిస్తే ఇక్కడ ఎంటర్ చేయండి, తెలియకపోతే 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. తర్వాత కింద వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ కానీ లేకపోతే మీ పేరు కానీ ఎంటర్ చేసుకొని ఈ క్యాప్చా ఎంటర్ చేసుకొని డౌన్లోడ్ హాల్ టికెట్ లింక్ మీరు క్లిక్ చేస్తే మీరు మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు, ఫర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎంటర్ ఫస్ట్ ఇయర్ ఆర్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళైతే కనుక మీ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ లేకపోతే 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసుకోవచ్చు. సెకండ్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ కానీ లేకపోతే ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ కానీ ఎంటర్ చేసుకొని మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో అది జస్ట్ మీకు ఇక్కడ ఏదైతే అడిగారో సో ఆ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసిన తర్వాత ఈ క్యాప్చా ఎంటర్ చేసుకొని డౌన్లోడ్ హాల్ టికెట్ క్లిక్ చేస్తే మీరు మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. సో కాలేజ్ కూడా అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ.